అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు అనంతపురంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసానికి వచ్చిన కార్యకర్తలు నాయకులు పూలహారాలు బొకేలు ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను అందుబాటులో లేకపోయినా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నా అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దండు విజయ్ కుమార్, సింగనమల పెద్ద నాగముని, సింగనమల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి చిన్న పెద్దన్న, బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి కోయగూర పెద్దన్న, డేగల కిరణ్, డేగల హరీష్, ఎస్ఈసీఎల్ నాయకులు డాల్ వీరనారాయణ, మొండిపోగుల ఏరిస్వామి, శ్రీనివాస్ నాయక్, సుదర్శన్ నాయక్, తరిమెల చిరంజీవి, మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్, నార్పల నరేష్, మాజీ ఎంపీటీసీ చినరాయుడు తదితరులు పాల్గొన్నారు. నేను